తూర్పుగోదావరి జిల్లా సావల్కోట నందుగల విస్తరణ కేంద్రం నందు నూతనంగా ఎన్నిక కబడిన సర్పంచ్లకు ప్రత్యేక శిక్షణ తరగతులను ఈ నెల 22 నుండి ఆగస్టు 14 తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని విస్తరణ కేంద్రం వైస్ ప్రెసిడెంట్ ఎన్ఎస్ వైష్ణవి ప్రసాద్ మాట్లాడుతూ ప్రస్తుతం శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈస్ట్ వెస్ట్ గోదావరికి సంబంధించి 4000 మంది సర్పంచ్లను గుర్తించగా 700 మందికి ఈ శిక్షణ కార్యక్రమంకు రోజుకు 100 మంది చెప్పడం 3 రోజులకు ఒక బ్యాచ్ చెప్పడం శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. సార్, నా పేరు మొక్క రామారావు. నేను అయినాపురం సర్పంచ్ని, ముమ్మలూరు మండలం ఈస్ట్ గోదావరి. మరి జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా మేము ఎన్నికైన సర్పంచులందరికీ కూడా మరి ఇక్కడ శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు సామల కోసం. మరి ఇక్కడ శిక్షణా కార్యక్రమం మాత్రం చాలా గొప్పగా ఫ్యాకల్టీస్ ఉన్నారు. మాకు చాలా విషయాలు పంచాయతీలో సర్పంచ్గా తెలియని విషయాలు ఎన్నో విషయాలలో అమోఘంగా మాకు చెప్పడం జరిగింది. మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ శిక్షణలో సర్పంచ్ గారు ఏం చేయాలనే విషయంలో మేము సందిగ్ధంలో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి ఈ ఫ్యాకల్టీ చెప్పిన అన్నీ కూడా విన్న తర్వాత సర్పంచ్కి ఇన్ని అధికారాలు ఉన్నాయా, ఎంత బాగా మనం పరిపాలించవచ్చా అనే ఆలోచనతో మేము ఇక్కడ చాలా ఇవన్నీ విన్న తర్వాత పంచాయతీకి వెళ్ళి మేము చక్కటి పరిపాలన అందగలన్న మనోధైర్యం మాకు కలిగింది. ఖచ్చితంగా మేము మా పంచాయతీకి వెళ్ళిన తర్వాత మా ప్రజల యొక్క అవసరాలు కానీ మౌలిక సదుపాయాలు కానీ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా సక్రమంగా చేయగలమనే ధైర్యం మాకు ఇప్పుడు వచ్చింది. కాబట్టి మేము ఈ శిక్షణ రేపటితో కంప్లీట్ అవుతుంది. మాకు అయిన తర్వాత మేము మా పంచాయతీలో చక్కటి పరిపాలన అందివ్వగలమని గంటాపదంగా చెప్పండి. ఇక్కడ ట్రైనింగ్ కాల్ వచ్చామండి. ట్రైనింగ్ కాల్ వస్తే చాలా బాగా ప్రతిదానికి దేనికి ఎలా చేసుకోవాలన్నది ఇక్కడ బాగా శ్రద్ధగా చెప్తున్నారు. అవి వింటున్నా అంటే ఇప్పుడు సర్పంచ్ అంటే ఇంత బాధ్యతగా వ్యవహరిస్తారనేసి మాకు నాడైతే తెలియదండి. ఇప్పుడు వచ్చి ఇక్కడ నేర్చుకున్నాం కాబట్టి మేము వెళ్ళి అక్కడ పరిపాలించడానికి మాకు అధికారాలు అవి వస్తాయి. నేను ఇది వరకు ఒకసారి ఎంపీటీసీ లెసెస్ గెలిచానండి. ఇప్పుడు సర్పంచ్ గెలిచాను. కామర్పుకోట పశ్చిమ గోదావరి జిల్లా కామర్పుకోట మండలం సర్పంచ్గా గెలిచి 3 నెలలు అయినా సరే కొన్ని పనులు ఎలా చేయాలో మాకు తెలిసేది కాదు. ఇవ్వగారి మీద ఆన్లైన్ మీద ఆధారపడి పని చేసేవాళ్ళం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఏం చేయగలమో ప్రతి ఒక్కటి వివరంగా చెప్పి మాకు ఫ్యాకల్టీ అంతా మంచిగా చెప్తున్నారు. ఎన్ని పనులు చేయాలో కూడా అంత వివరంగా చెప్పారు, ఎలా చేయాలో చెప్తున్నారు ఫ్యాకల్టీకి. ఇక్కడ అందరికి కరిపోతే అనుష కట్టా శ్రీనివాసరావు అండి. ఆల్మూరు మండలం ఈస్ట్ గోదావరి. నేను మొదటిసారిగా సర్పంచ్గా ఎన్నికయ్యాను. ఎన్నికైన కాని నుండి కూడా అక్కడ పరిపాలనా విధి విధానాలు మాకు తెలియక కొంచెం అక్కడ ఇదివరకు ఉన్న ఈవో మీద వాళ్ళ మీద వీళ్ళ మీద ఎక్స్ఆర్పంచ్ మీద ఆధారపడి ఉండేవారు. ఈరోజు నిన్న ఇక్కడ శిక్షణా తరగతుల్లో పాల్గొన్న తర్వాత వీళ్ళు మాకు కొన్నంత ధైర్యం ఇచ్చి పంపిస్తున్నారు. ఎందుకంటే మాకు ఇన్ని అధికారాలు ఉన్నాయా, ఇన్ని చట్టాల్లో ఇన్ని సెక్షన్లో మాకు అండగా ఉన్నాయి అని చెప్పేసి ఈ ఫ్యాకల్టీ ఇవ్వడం వల్ల ఇక్కడ సమర్లకోట విస్తరణ శిక్షణా కేంద్రానికి నేను వైస్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. నా పేరు ఎన్ఎస్ఎస్ ప్రసాద్. మరి ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఎంపిక కాబడిన సర్పంచులందరికీ కూడా 4000 నుంచి పైబడిన సర్పంచుల్ని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి 5 జిల్లాలకి సంబంధించినటువంటి సర్పంచుల్ని గుర్తించగా వాళ్ళల్లో 700 మంది వచ్చారు. 700 మందిని బ్యాచ్కి 100 మంది చొప్పున 3 రోజులు శిక్షణ కోసం గత 22 తారీఖు నుంచి వచ్చే నెల 14 తారీఖు దాకా 7 సెక్షన్స్లో అంటే 3 డేస్ రోజులు చొప్పున 7 బ్యాచ్ల్లో సెషన్ ఇవ్వడానికి మేము ఇక్కడ కార్యక్రమం ప్లాన్ చేసాం. ఆ విధంగా ఇప్పుడు 3rd బ్యాచ్ జరుగుతుంది. 1st బ్యాచ్, 2nd బ్యాచ్ కూడా చాలా అంటే మేము 100 మంది పిలిస్తే 89 మంది 1st బ్యాచ్ వచ్చారు, 2nd బ్యాచ్ 88 వచ్చారు, ఈ బ్యాచ్ 86 మంది వచ్చారు. ఈ 3rd బ్యాచ్ రేపు ఈవినింగ్ కల్లా 3rd బ్యాచ్ అవుతుంది. 4th బ్యాచ్ మళ్ళీ సోమవారం నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ విధంగా మేము ప్లాన్ చేసుకుని 14th తారీఖు కల్లా మేజర్